పక్షుల తాటి ముంజులు. తుని వేగంగా లూసీ దగ్గరికి వెళ్తుంది. ఏంటి తుని, ఇంత ఆవేశంగా వస్తున్నావు? ఏమైంది, ఏమైనా సమస్యనా? ఆవేశం కాదు, సమస్య కాదు. మా ఇంటికి దగ్గరలో ఒక తాటి చెట్టు ఉంటుంది కదా, దానికి తాటి ముంజులు కాశాయి. వాటిని తెంపుకుని తిందాంరా అని పిలవడానికని వచ్చాను. అవునా, పద పద, నాకు కూడా తాటి ముంజులంటే చాలా ఇష్టం అని లూసీ తుని ఇద్దరు కలిసి తాటి చెట్టు దగ్గరికి వెళ్తారు. అక్కడికెళ్లేసరికి బుజ్జి చెట్టు మీద తాటి ముంజులు తెంపడానికని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏ బుజ్జి, నువ్వేంటి చెట్టు మీద ఏం చేస్తున్నావు అక్కడ? అమ్మా, చదువుకోడానికి బుక్స్ దొరుకుతాయని చెప్పారమ్మా, అందుకే వచ్చాను. తాటి చెట్టు మీద బుక్స్ దొరకడం అంటే పిచ్చిదానా? మై, లేకపోతే ఏంటమ్మా, తాటి చెట్టు దగ్గరికి ఎవరైనా ఎందుకు వస్తారమ్మా? తాటి ముంజుల కోసం వస్తారు. నేను లేచేసరికి ఇంట్లో నువ్వు లేవు. బయటికి వచ్చి చుట్టూ చూసేసరికి తాటి ముంజులు కనిపించాయి. తెంపడం కోసం చేతే కానీ విజ్ఞాలో తెంపలో అర్థం కావటం లేదు. అంత పెద్ద చెట్టుని నీచం లేకుండా ఎలా ఎక్కావే? ఏమో తెలీదు, తాటి ముంజులు తినాలని ఒకే ఒక్క కోరికతో ఎక్కాను. కానీ ఇప్పుడు ఎలా దిగాలనేది అర్థం కావటం లేదు. చెట్టుపై నుంచి కిందకు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పెట్టకుండా ఉండలేవు కదా బుజ్జి అని అంటుంటే లూసీ తుని నాపి, ఇప్పుడు నీ బిడ్డ మీద అరవడం కాదు, దాన్ని కిందకి ఎలా దింపాలో ఆలోచించాలి అని పక్కకి చూడగా మహి ఇంటి ముందు నిచ్చెన కనిపిస్తుంది. తుని లూసీ కలిసి నిచ్చెన్ని తీసుకొనొచ్చి తాటి చెట్టుకు వేస్తాయి. బుజ్జి మెల్లిగా ఎలాగోలా కష్టపడి నిచ్చెన సహాయంతో కిందకి దిగుతుంది. అమ్మా, నేను కిందకు వచ్చానులే, కానీ నాకు ముంజికాయలు తినాలని కోరికగా ఉందమ్మా. ఎలాగైనా నాకు ముంజికాయలు కావాలమ్మా అని పట్టుపడుతుంది. నువ్వు చెట్టు మీదుండి భయపడింది చూస్తుంటే నాకు భయమేస్తుంది చెట్టెక్కాలంటే. మనం ఇద్దరం కాకుంటే ఏంటి, లూసీ ఎక్కుతుందిలే చెట్టు అన్నాను. కానీ లూసీ కోపంగా, ఏంటి నేనెక్కాలా చెట్టు? అమ్మో, నా వల్ల కాదు తల్లి, ఏదో ముంజుకాయలు ఇస్తావని వచ్చాను. చెట్టెక్కాలంటే నాకు ఆ ముంజుకాయలు కూడా వద్దు అని లూసీ వెళ్ళిపోతుంది. వీళ్ళ మాటలు విన్న మహి ఇంటి నుండి బయటికొస్తుంది. ఏంటి గొడవ, దేనికోసం గొడవ పడుతున్నట్టున్నారు? మహి, మాకు ముంజుకాయలు కావాలి, కానీ అమ్మ చెట్టెక్కాలంటే భయం అంటుంది. ఓసి, దీనికేనా మీరు ఒకరి మీద ఒకరు అరుచుకునేది? చెట్టు ఎలా ఎక్కాలో నేను చూపిస్తాను రండి అని తుని కాళ్ళకి ఒక తాడు కడుతుంది. చూడు తుని, నేను ముందు చెట్టెక్కుతాను, నువ్వు నేను ఎలా ఎక్కానో సరిగ్గా చూసి నా వెనకాలే చెట్టెక్కు. నేను పూర్తిగా పైకెక్కిన తర్వాత నాకు తాడివ్వు, దాన్ని తాటు ముంజులు గెలకి కడతాను. అప్పుడు నువ్వు కిందికి దిగి నెమ్మదిగా తాడులాగుతూ ఉండు, తాటి ముంజులు గెలా కిందకొచ్చేలా నేను చూసుకుంటాను అని అంటుంది. మహి కూడా కొంత పైకి నిచ్చెన సహాయంతో ఎక్కి తర్వాత తన కాళ్ళకి కట్టుకున్న తాడు సహాయంతో పై వరకు ఎక్కుతుంది. మహి చెప్పినట్టుగా తుని తాడందిస్తుంది మహికి. మహి తాటి ముంజులున్న గెలకి తాడు కట్టి ఇంకొక కొస కిందకు వదులుతుంది. తుని కిందకి దిగిన తర్వాత బుజ్జి తుని కలిసి తాడుని లాగుతూ ఉంటే తాటిగెల కిందకొస్తూ ఉంటుంది. పూర్తిగా కిందకొచ్చిన తర్వాత మహి కూడా కిందకొచ్చేస్తుంది. అప్పుడు వెంటనే లూసీ ఒక కత్తి పట్టుకొనొచ్చి, అయ్యబాబోయ్, ఇన్ని ముంజుకాయలా? నాకు ముంజుకాయలంటే ఎంతో ఇష్టం, ఈరోజు వీటి పని పట్టాలి. చెట్టెక్కమంటే ఎక్కకుండా పారిపోయావు కదా, ముంజుకాయలు దాకానే వచ్చావా తినడానికి? పని చేయమంటే చేతి కాదులే, కానీ తినడానికి మాత్రం ముందుంటావు. చిచి, నేను ముంజుకాయలు తెంపలేక కాదు, ముంజులు కోసుకోవాలంటే కత్తి కావాలి కదా, ఆ కత్తి తీసుకురావడానికనే వెళ్ళాను. ఇదిగో కత్తి తీసుకొని వచ్చాను, వచ్చాక నేనే చెట్టెక్కి తెంపిద్దామని అనుకున్నారు, ఈలోపే మీరు తెంపేశారు. ఇలాంటి కౌరంగికేం తక్కువ లేదులే, కాని మొత్తానికైతే సమయానికి వచ్చావు కదా, ఇక తిను. అయినా ఈ ఒక్కసారి కైపోలేదు కదా, నీకంతలా చెట్టెక్కాలని ఉంటే రేపటి నుంచి నిన్నే ఎక్కిస్తాంలే చెట్టుని,
నువ్వు చెట్టెక్కలేదని బాధపడాల్సిన అవసరమే లేదు. అమ్మో, నేను చెట్టెక్కాలా? ఏదో గొప్పలకు చెప్పానులే కానీ నాకు ఆ చెట్టెక్కడం అంటే భయం అని అంటుంది. ఇక మాహి, బుజ్జి, తుని, లూసీ మాటలకు నవ్వుకుంటాయి. తర్వాత అందరూ కలిసి ఎంతో ఇష్టంగా ముంజకాయల్ని తింటూ ఉంటారు. బుజ్జి పిచ్చుక గడ్డిలు. బుజ్జి తుని కలిసి అడవిలో ఒక చోట బాగా పెరిగిన గడ్డిని కోస్తూ ఉంటాయి. అమ్మా, ఈ గడ్డిలో మనం ఉంటేనే ఇంత చల్లగా ఉందండి. మనం ఈ గడ్డినంతా తీసుకుని వెళ్ళి మన ఇంటి మీద వేసుకుంటే ఇంకెంత చల్లగా ఉంటుందో కదా. ఇక నుంచి మనకి ఈ ఎండ బాధలు తప్పినట్టు కదమ్మా. మాటలాపి పని కానివ్వవే. ఎప్పుడు చూడు మాట్లాడుతూనే ఉంటావు. మాట్లాడి మాట్లాడి నీకు నోరైనా నొప్పి రాదా? పని కానివ్వు ముందు అని గట్టిగా అనడంతో బుజ్జి మారు మాట్లాడకుండా గడ్డి కోస్తూ కుప్ప చేస్తూ ఉంటుంది. కొంతసేపు గడ్డి కోసిన తర్వాత కోసిన గడ్డినంతా కుప్పలుగా కట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు తల్లి కూతుళ్ళు. ఇంటికెళ్ళిన తర్వాత బుజ్జి ఇంటిపై ఉండి గడ్డిని పేరుస్తున్న తన తల్లికి కింద నుండి గడ్డిని అందిస్తూ ఉంటుంది. అలా కొంతసేపట్లో వాళ్ళ ఇంటిపై గడ్డి కప్పడం అయిపోతుంది. ఇక పట్టమ్మ, ఇంట్లో ఏసీ ఉన్నట్టుంటుంది అని తల్లిని లాక్కొని ఇంట్లోకెళ్తుంది. చాలా చల్లగా ఉంది కదా. మరి బుజ్జి చెప్తే అలానే ఉంటుంది. బుజ్జినా మజక్క అని బుజ్జి మంచం మీద పడుకుంటుంది. అలసిపోయుండడంతో బుజ్జి మంచంలో అలాగే నిద్రపోతుంది. తుని కూడా అలసిపోయుండడంతో నిద్రలోకి చారుకుంటుంది. ఇక కొంతసేపటికి వేడిగా గాలి తగలడంతో ఇద్దరికి మెలకు వస్తుంది. లేచి చూసేసరికి ఇంట్లోకి ఎండొస్తూ ఉంటుంది. బయటికెళ్లి చూడగా పచ్చని గడ్డంతా పూర్తిగా ఎండిపోయినట్టుంటుంది. మనం పొద్దున్నే కదా పచ్చని గడ్డేశాం, అంతలోపి ఇలా ఎండు గడ్డిలా మారిపోయింది ఏంటి? సూర్యుడి ప్రభావం అంతలా ఉందన్నమాట. సరే పోనీలే, రేపు మళ్ళీ తీసుకొనొచ్చి వేసుకుందాం. రేపు ఇంతకన్నా ఎక్కువ తీసుకొనొద్దాంలే అని బుజ్జిని తీసుకుని లోపలికెళ్తుంది. ఎండంతా నేరుగా ఇంట్లో పడుతూ ఉండడంతో తుని బుజ్జి అల్లకల్లోలమైపోతారు. తెల్లారు ఉదయాన్నే లేచి చోటు ఇంటికి వెళ్తారు. చోటు, ఈరోజు నీ సహాయం మాకు కావాలి. ఏం చేయాలి మిత్రమా, చెప్పు. అడవికి వెళ్ళి చాలా గడ్డి తీసుకురావాలి, దానికి నీ సహాయం కావాలి. చోటు కూడా సరే అని వాళ్ళ వెంట అడవికి వెళ్తుంది. చాలాసేపు కష్టపడిన తర్వాత మూటలుగా కట్టిన గడ్డిని ఇంటికి తీసుకునొస్తారు. ముందు రోజు తెచ్చిన దానికంటే ఎక్కువ గడ్డి తీసుకుని రావడం వల్ల ఇంటి మీద రెండు వరుసలు గడ్డిని పేరుస్తారు. అలా ముగ్గురు గడ్డిని పేర్చి ఇంట్లోకెళ్ళి కూర్చుంటారు. ఆహా, నిజంగా ఎంత చల్లగా ఉందో, ఇలాంటి చల్లని ఇంటిని నేను కూడా తయారు చేసుకుంటా అని అంటూ ఉండగానే ఇంట్లోకి ఏదో కాలుతున్నట్టు వాసనలు రావడం, ఇంట్లో వేడిగా అనిపించడం మొదలవుతుంది. ఏంటిది, ఉన్నట్టుండి వేడి గాలులు రావడం, కాలిపోతున్న వాసన రావడం వస్తున్నాయి? ఎండాకాలం కదమ్మా, అటవి కాలుతున్నట్టుందిలే, లేదా ఎవరిల్లైనా అంటుకుంటుందేమో, చూద్దాం పట్టింది అని ముగ్గురు కలిసి ఇంటి బయటికెళ్లి చూస్తూ ఉంటారు. అనుకోకుండా తుని వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ల ఇల్లే కాలుతూ ఉంటుంది. అమ్మ బాబోయ్, కాలిపోయేది అడవో, మరొకరి ఇల్లో కాదే, మనిల్లే కాలిపోతుంది అని గట్టిగా అరుస్తుంది. ఇక బుజ్జికి వెంటనే చాలా కోపం వస్తుంది. అడవిలోకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని, ఏయ్ సూర్యుడు, ఏంటి నీ ప్రతాపం? ఇంతలా మమ్మల్ని ఫ్రై చేస్తే నీకేం లాభం వస్తుంది? మమ్మల్ని ఇలా ఫ్రై చేసి ఏడిపిస్తేనే నీకు ఆనందం అనుకుంటే ఒక్కసారి నా దగ్గరికి రా, నా ప్రతాపం ఏంటో కూడా చూపిస్తా. ఏంటే బుడత, కోసి పడేసిన కాకరకాయ ముక్కంత లేవు నువ్వు, నా మీదే అరుస్తున్నావా? అరుస్తా, ఖచ్చితంగా అరుస్తా. నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. మరి ఇల్లు చల్లగా ఉండాలని నేను నా ఇంటి మీద కట్టేసుకుంటే ఎందేలా చేశావు. సరే కదా పోనీ అని ఈరోజు మళ్ళీ వేస్తే కాలిపోయేలా చేశావు. ఇదంతా ఏంటి? మేము హాయిగా బ్రతకడం నీకు ఇష్టం లేదా? అందుకే అరుస్తున్నాను. బుజ్జి, నువ్వు చాలా ఎదగాలి. నీ కోపం వస్తే నువ్వు ఎలా అరుస్తున్నావు?
నేను అలా అరవగలను. భూమి మీద మీరు చేసే ఘోరాలు చూసి నేను అలానే అరవాలని అనుకుంటాను. కానీ నా కోపాన్ని మీరు తట్టుకోలేరు. ఎండాకాలం ఎండలు కొట్టడం వల్లే మిగతా కాలాలు మీరు బ్రతకగలరు. ఎండల వల్లనే నీరు ఆవిరయ్యి మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలు వర్షంగా కిందకొస్తాయి. కాలాలు సరిగ్గా ఉండాలంటే అన్నింటినీ తట్టుకోవాలి. నీకు ఎండగా ఉంది కదా అని నేను వర్షం కురిపిస్తే మళ్ళీ మీరే కదా తిడతారు. ఎండాకాలంలో అకాల వర్షాలని చెడగొట్టు వానలు అని ఏది చేసినా తప్పు పెట్టేవాళ్ళు మీరు. అలా తప్పు పట్టేవాళ్ళు ఉంటారు కాబట్టే చేసేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే నా పని అని చెప్పి సూర్యుడు మాట్లాడటం మానేస్తాడు. అప్పుడు సూర్యుడి ఉద్దేశం అర్థం చేసుకున్న బుజ్జి ఎండలో నడుచుకుంటూ ఇంటికెళ్ళిపోతుంది.